परम शांति पुरुषार्थम धारणा पॉइंट्स चाला मंदी पिल्ललु तंड्रिनी अडुगुतू उन्नारु बापू मन ई ज्ञानमुनकु साइंस वाळ्ळु को प्रूफ इस्तारा साइंस वाळ्ळु ఒప్పుకుంటారా అని దీనికి బాప్ అంటున్నారు. ప్రత్యక్ష ప్రమాణానికి ప్రూఫ్ అవసరం లేదు, ప్రత్యక్షంగా కనిపించిన దానికి ప్రూఫ్ చేయాల్సి వస్తుంది. ఇక్కడ బేహద్ బాప్ ప్రత్యక్షంగా ఉన్నారు, బేహద్ పిల్లలు ప్రత్యక్షంగా ఉన్నారు. ఇక దీనికి ప్రత్యక్షం చేయాల్సిన అవసరం ఏంటి? పరమ సత్యము సత్యము అదంతట అదే ప్రత్యక్షం అవుతుంది. పిల్లలైన మీరు కేవలం బాపు కనెక్షన్ లో ఉంటూ బాపు తోటి సంబంధం స్మృతి ప్రేమ ఉంటే చాలు. మీరందరూ బాపు సమానమైన పిల్లలు. మీరేది చెప్పితే అది పరమ సత్యం కనుక దీనికి రుజువు చేయాల్సిన అవసరం అనేది లేనేలేదు. ప్రత్యక్షమునకు ప్రమాణం అవసరం లేదు. పిల్లలు మీరు 100% పవిత్రత లైట్ యొక్క వైబ్రేషన్స్ ను వ్యాపింపచేస్తూ ఉండండి. అనగా లైట్ లవ్ మరియు ప్యూరిటీ యొక్క వైబ్రేషన్స్ ని నలు దిశలా విశ్వం మొత్తంలో వ్యాపింప చేయండి. అప్పుడు ఈ వైబ్రేషన్స్ ఎంత అద్భుతం చేస్తాయో మీకు ఇప్పుడు తెలియదు, కానీ కొద్ది సమయంలోనే ఇవన్నీ కూడా చాలా అద్భుతం చేసేది ఉంది. అద్భుతం అయ్యి మీ ఎదురుగా కనిపిస్తూ ఉంటుంది. అందుకనే పరమ శాంతి పవిత్రత వైబ్రేషన్స్ ని వ్యాపింప చేయండి. పిల్లలు మీరు తమో ప్రధానమైన ప్రపంచంలో తమో ప్రధానమైన వైబ్రేషన్ మధ్య ఉంటూ సతో ప్రధానంగా తయారు అవుతూ ఉన్నారు. కనుక మీరు ప్రేమ లైట్ మరియు పవిత్రత యొక్క అభ్యాసం నేచురల్ గానే మీకు అయిపోయింది. అంటే చాలా మంది పిల్లలు నేచురల్ గానే ఆ యొక్క స్వరూపంలో ఉంటూ ఉన్నారు. ఇక మీరు ప్రతి ఒక్క ఆత్మ ఎడల వస్తువు పైన పాజిటివ్ వైబ్రేషన్స్ ని పంపించండి. పవిత్రత అభ్యాసం నేచురల్ గా అయిపోతుంది. అసలు పరివర్తన కార్యం మీ యొక్క అభ్యాసంతోటే జరుగుతూ ఉంది. కనుక మీరంతా లవ్ అండ్ లైట్ పైన అటెన్షన్ ఇవ్వండి. తమ స్వభావమును లవ్ అండ్ లైట్ గా తేలిగ్గా అభ్యాసం చెయ్యండి. ఇది నేచురల్ గా అయిపోతుంది. ఎంతంత ప్యూర్గా ఈ అభ్యాసం ఉంటుందో అంతగా పరివర్తన అవుతుంది. పరివర్తన్ హువాహి పడాహే, పరివర్తన అయ్యేదే ఉంది, తప్పకుండా జరుగుతుంది. కనుక విజయరత్నాలైన మీరు ఈ పరివర్తన పైన ఫుల్ అటెన్షన్ పెట్టుకోండి. అచ్చా పరం శాంతి, బేహద్కే బేహద్ పరం 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 మహాశాంతి హై మహాశాంతి హై మహాశాంతి హై. నమస్తే పరం శాంతి.